వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ వీడియోస్లో డేటా క్లీనింగ్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు అన్ని వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో డేటా ప్రాసెస్ ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూసాము. అంటే ఏంటి అసలు డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? డేటా మైనింగ్ అప్లై చేసే ముందు డేటాకి కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి డేటా యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు, దాన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటారు. సో ఈ డేటా క్లీనింగ్ అనేది ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్లో ఒక స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఈ డేటా క్లీనింగ్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా క్లీనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ నాయిసీ, ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇన్కంప్లీట్ డేటా టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ డేటా. అంటే కరెక్ట్గా లేని డేటాని కానీ, లేకపోతే మిస్ అయిన వాల్యూస్ మిస్ అయిన డేటాని కానీ, లేకపోతే ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ అవ్వని డేటాని కానీ, ఏదైనా ఎర్రర్ డేటా, అలాంటి డేటాస్ అన్నిటిని మన డేటా నుంచి రిమూవ్ చేయడానికి డేటా క్లీనింగ్ అంటారన్నమాట. సో ఈ డేటా క్లీనింగ్లో ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తారు అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్, హ్యాండ్లింగ్ ఆఫ్ నాయిస్ అండ్ అవుట్లయర్స్, రిమూవింగ్ అన్వాంటెడ్ డేటా. సో డేటా క్లీనింగ్ అప్లై చేయాలంటే ఈ మూడిట్ల గురించి ఈ మూడు ప్రీ ప్రాసెస్ని చేయాలి. అవేంటి? మిస్సింగ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫిల్ చేయాలి, తర్వాత నాయిసెస్ అండ్ అవుట్లయర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేయాలి, అలాగే ఏదైనా అన్వాంటెడ్ డేటా ఉంటే రిమూవ్ చేయాలి. సో ఈ డేటా మీద మన డేటా మీద ఈ త్రీ టెక్నిక్స్ త్రీ మెథడ్స్ అప్లై చేస్తే ఆ డేటా క్లీనింగ్ అయిందని చెప్తారు. సో అన్వాంటెడ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఎర్ర డేటాని డేటా నుంచి రిమూవ్ చేయడానికి డేటా క్లీనింగ్ అంటారు. ఆ డేటా క్లీనింగ్కి త్రీ స్టెప్స్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ అంటే ఇప్పుడు డేటాలో టేబుల్స్ అండ్ రోస్లో ఏదైనా కొన్ని వాల్యూస్ మిస్ అయినాయి అనుకోండి, ఆ మిస్ అయిన వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ మిస్ అయిన వాల్యూస్ ప్లేస్లో ఏం పెట్టాలి అనేదాన్ని ఈ మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిలింగ్లో మనం చూస్తాం. ఫస్ట్ ఇగ్నోర్ ద డేటా రో అంటే ఫస్ట్ ఏం చేయొచ్చు, వదిలేయచ్చు. ఏదైతే వాల్యూస్ మిస్ అయిందో ఆ రో మొత్తాన్ని వదిలేయచ్చు, లేకపోతే ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్ మాన్యువల్లీ అంటే బై సిస్టంలో మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నమాట. ఫిల్లింగ్ చేయాలి ఏదైతే మిస్ అయిందో ఆ వాల్యూస్ని, అది ఆల్టర్నేటివ్. లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి యూస్ ద గ్లోబల్ కాన్స్టెంట్ టు ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్. అంటే సమ్ గ్లోబల్ కాన్స్టెంట్ అంటే సమ్ లైక్ నాట్ అప్లికబుల్ ఆర్ అన్నోన్, ఇలా ఏదైనా ఒక గ్లోబల్ కాన్స్టెంట్ని ప్లేస్ చేయాలి ఎక్కడైతే మిస్ అయిందో అక్కడ. లేకపోతే యూజ్ అట్రిబ్యూట్ మీన్ ఆర్ మీడియన్ అంటే ఇప్పుడు ఆ అట్రిబ్యూట్కి ఉన్న వాల్యూస్లో మీన్ ఆర్ మీడియన్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని మిస్ అయిన ప్లేస్లో వాడచ్చు. మీన్ ఆర్ మీడియన్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, మెజరింగ్ ద సెంట్రల్ డిస్పర్షన్ ఆఫ్ ఏ డేటాలో. ఓకే, నెక్స్ట్ యూజ్ ఫార్వర్డ్ ఫిల్ ఆర్ బ్యాక్వర్డ్ ఫిల్ మెథడ్. అంటే ఏంటి, ఎక్కడైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన ప్లేస్లో ముందు వాల్యూ కానీ వెనకల వాల్యూ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఫిల్ చేయడానికి. నెక్స్ట్ యూస్ డేటా మైనింగ్ అల్గారిథమ్స్ ఏదైనా బేయసన్ క్లాసిఫికేషన్ కానీ అట్లా ఏదైనా ఒక అల్గారిథమ్ యూస్ చేసుకుని డేటా మైనింగ్లో దీనికి సంబంధించిన అల్గారిథమ్స్ యూస్ చేసుకుని వాల్యూస్ని ఫిల్ చేయొచ్చు. ఇది మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిలింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాయిస్ అండ్ అవుట్లయర్స్. అసలు ఫస్ట్ నాయిస్ అంటే ఏంటి? నాయిస్ అంటే నాయిస్ మీన్స్ ఎర్రర్ ఆర్ ఫాల్ట్ ఇన్ డేటా అకర్స్ డ్యూరింగ్ డేటా కలెక్షన్ ఆర్ డేటా ఎంటరింగ్ ఆర్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్మిషన్. అంటే ఏ టైంలోనైనా డేటాని కలెక్ట్ చేసినప్పుడు కానీ, డేటాని మన సిస్టమ్స్లో ఎంటర్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక ఫార్మేట్లో నుంచి ఇంకో ఫార్మేట్లకి మారుస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా డేటాలో ఎర్రర్ కానీ ఫాల్ట్ కానీ ఉంటే దాన్ని నాయిస్ అంటారు. సపోజ్ ఇప్పుడు మనకి మ్యారేజ్ స్టేటస్ రాయాలనుకోండి ఏదైనా డేటాలో, అయితే సింగిల్ ఆర్ మ్యారీడ్ అని రాయాలి. అలా కాకుండా రెండు వాల్యూస్ కాకుండా ఇంకొక వాల్యూ ఏదైనా ఇచ్చారనుకోండి, అది ఇన్కరెక్ట్ డేటా, నాయిస్ డేటా. లేదు డేట్ ఫార్మేట్ సపోజ్ డేట్ మంత్ ఇయర్ ఉందనుకోండి, అవి కాకుండా ఇంకా ఏదైనా ఇచ్చారనుకోండి, అది నాయిస్ డేటా. అలాంటి నాయిస్ డేటాని రిమూవ్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా రిమూవ్ చేస్తారంటే బిన్నింగ్ అండ్ స్మూతింగ్ ద్వారా రిమూవ్ చేస్తారు. సో ఈ టూ టెక్నిక్స్ యూజ్ చేసి నాయిస్ డేటాని రిమూవ్ చేస్తారు. నాయిస్ ఇన్ ద డేటా ఈజ్ ఎలిమినేటెడ్ బై యూజింగ్ ద బిన్నింగ్. బిన్నింగ్ అంటే ఏంటి? డేటా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద బిన్స్ అండ్ స్మూతింగ్ టెక్నిక్స్ ఆర్ అప్లైడ్ టు ఎలిమినేట్ ద నాయిస్.
అంటే బిన్స్ అంటే ఏంటంటే ఈక్వల్ పార్టీషన్స్గా బకెట్స్ ఆర్ బిన్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ డేటా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన దాని మీద స్మూతింగ్ టెక్నిక్స్ అప్లై చేస్తారు. డేటా మైనింగ్ అల్గారిథమ్స్ స్మూతింగ్ కోసం స్పెషల్ అల్గారిథమ్స్ ఉంటాయి, ఆ అల్గారిథమ్స్ యూస్ చేసుకుని నాయిస్ని ఎలిమినేట్ చేస్తారు. సో అవేంటి మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మైన ఏమేంటి, నాయిస్ని ఎలా రిమూవ్ చేస్తారో అని చెప్పడం. ఎలా రిమూవ్ చేస్తారు, బిన్నింగ్ అండ్ స్మూతింగ్ టెక్నిక్స్ ద్వారా. నెక్స్ట్ అవుట్లయర్స్. అవుట్లయర్స్ అంటే ఏంటి, అవుట్లయర్స్ అంటే సపోజ్ డేటాని క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్లాస్లోకి రాకుండా బయట క్లాస్ అవుటర్లో ఉండే వాటిని అవుట్లయర్స్ వాల్యూస్ అంటారు. సో అవుట్లయర్ వాల్యూస్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇది కూడా బిన్నింగ్ అండ్ ఫస్ట్ అవుట్లయర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఏం యూస్ చేస్తారంటే క్లస్టరింగ్ టెక్నిక్ యూస్ చేస్తారు. సో క్లస్టరింగ్ టెక్నిక్ యూస్ చేసి ఏవేవి అవుట్లయర్స్ అని ఐడెంటిఫై చేస్తారు. సో వన్స్ అవుట్లయర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత స్మూతింగ్ అండ్ బిన్నింగ్ అండ్ స్మూతింగ్ టెక్నిక్స్ యూస్ చేసి అవుట్లయర్స్ని ఎడిమినేట్ చేస్తారు. అండ్ లాస్ట్ స్టెప్ ఆఫ్ ద డేటా క్లీనింగ్ వచ్చేసి రిమూవ్ అన్వాంటెడ్ డేటా. మనకి అవసరం లేని డేటాని రిమూవ్ చేయాలి. అవసరం లేని డేటా అంటే ఎలాంటి డేటా, డూప్లికేట్ డేటా కానీ, రిలివెంట్ డేటా కానీ, రిడండెంట్ డేటా కానీ, ఇలాంటి ఏదైనా డేటా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకు, డేటా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకు డేటా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ఎందుకు డేటా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే డేటా మైనింగ్ మనం డేటా మీద అప్లై చేసినప్పుడు క్వాలిటీ డేటా ఉంటేనే మనకి డేటా మైనింగ్ రిజల్ట్ క్వాలిటీగా వస్తాయి. ఈ నాయిసీ డేటా, అన్వాంటెడ్ డేటా ఆర్ అవుట్లయర్స్ ఇలాంటివన్నీ ఉంటే మన డేటా మైనింగ్ రిజల్ట్స్ కూడా అంత క్వాలిటీగా రావు, లో క్వాలిటీ డేటా మైనింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో టు అవాయిడ్ దట్ లో క్వాలిటీ డేటా మైనింగ్ రిజల్ట్స్ బిఫోర్ డూయింగ్ ద డేటా మైనింగ్ యూ హావ్ టు అప్లై ద డేటా ప్రీ ప్రాసెసింగ్.